అదే విషయంలో దాదాపు ఇప్పుడు కేసీఆర్ కూడా మా ఎమ్మెల్యేలు ఎవరు అమ్ముడు పోరు మా టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు ఆ మాట చెప్పుకుంటూనే మళ్ళీ నిన్నట్టు మాట్లాడిన మాట కూడా దాదాపుగా ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరెవరు టచ్లో ఉన్నారో కూడా మాకు తెలుసు అని చెప్పేసి ఆ వాళ్ళు కూడా వచ్చింది ఈ రెండు మాటలు ఎలా చూడొచ్చు మనం ఇప్పుడు తాడింది అనేవాడు ఉంటే తలందనేవాడు ఉంటాడనే సామెత తెలంగాణ ప్రజలకు గుర్తుకొస్తుందనే భయంతో ఈరోజు ఏ రకంగా కేసీఆర్ గారు భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన మాట వాస్తవం బేరసారాలు కుదుర్చుకున్న మాట వాస్తవం ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు బేరసారాలు కుదుర్చుకుంటే మిగిలిన నూట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా అమ్ముడు పోతారనే భయభ్రాంతులతోటి ఈరోజు కేసీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు ఏ రకంగా అనుకున్నా కానీ ఆ విషయం వాస్తవం కాబట్టి మా ఎమ్మెల్యేలు అమ్ముడు ఓరు శుద్ధ పూసలు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అసలు మీ దగ్గర ఉన్నది సగ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఏదైతే వామపక్ష పార్టీలు అని చెప్పుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళని కూడా కొనుక్కొని మీ దానిలో కలుపుకున్నారు అంటే మా దాంట్లోకి వస్తేనే అభివృద్ధి అని చెప్తున్నారు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో లేని విధంగా అంటే ఒక అధికార పక్షంలోనే ఉంటేనే నిధులు వస్తాయి ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఉండవు అనే రకంగా ఏ రకంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈరోజు దేశంలో చూపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ డెవలప్మెంట్ కోసం వీళ్ళ దానిలో ఎమ్మెల్యేలు వస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వామపక్ష ఎమ్మెల్యేలు కానీ అది మరి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనే ఫండింగ్ ఎందుకు ఇస్తారు వేరే ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎందుకు ఇవ్వరు వాళ్ళు ఓటర్లు గారా వాళ్ళు ప్రజలు గారా వాళ్ళ పన్నులు కట్టట్లేదా వాళ్ళకు బాధ్యతగా ఉండట్లేదా ఒకసారి కేసీఆర్ గారు అదే అర్థం చేసుకొని ఈరోజు అంటే మీ దానిలోకి వస్తేనేమో డెవలప్మెంట్ కోసం వచ్చినట్టు దానిలో పోతేనేమో అమ్ముడు పోయినట్టు అంటే మా ఎమ్మెల్యేలు ఎవరు అమ్ముడు పోరు శుద్ధ పూసలు అని చెప్పుకుంటున్నారు పక్కన దొంగలను పెట్టుకొని ఆ రకంగా చెప్పడానికి సిగ్గుపడాలి అసలు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే కవితకు కూడా ఫోన్ కాల్ వచ్చింది బీజేపీ నుండి అని చెప్పడం నిజంగా పోతే పోతారు కావచ్చు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోనే సీఎం కుర్చీ విషయంలో నాటకాలు జరుగుతున్నాయి బీజేపీ అంతటి ఘన చరిత్ర ఉన్న బీజేపీ ఉంది ఈరోజు రాజగోపాల్ రెడ్డి కుటుంబంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మధ్యలో కూడా పెట్టించింది బీజేపీ మళ్ళీ ఒక రకంగా మీరు గతంలో చూశారు దామోదర రాజ నరసింహ వాళ్ళ వైఫ్ను కూడా ఒక్కరోజు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఒక్కరోజు కూడా బీజేపీలో చేర్పించుకున్నారు ఇట్లా ప్రతి స్టేట్లో తీసుకుంటే కూడా వాళ్ళు బంధాలను అంటే భార్యాభర్తలను విడగొట్టడం అన్నా చెల్లెలను విడగొట్టడం అన్న తమ్ములను విడగొట్టడం అంటే కుటుంబాలలో రక్త సంబంధాలను విడగొట్టేనా ఏం చేసేనా హత్యలు చేసేనా దోపి చేసేనా దోపి చేసైనా బీజేపీ అధికారంలోకి రావాలి బీజేపీలోకి పార్టీలోకి జాయిన్ చేసుకోవాలి ఈ ఉద్దేశంతో బీజేపీ నడుస్తుంది కాబట్టి కవితకేస్తే గాలమేయచ్చు అలా తప్పులేదు ఎందుకంటే అన్న ముఖ్యమంత్రి అవుతాడా నేను ముఖ్యమంత్రి అవుతానా అనేది వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది కాబట్టి ఆ రకంగా కేసీఆర్ కూడా ఏమన్నా స్మెల్ వచ్చింది కావచ్చు బిడ్డకు పోవద్దని చెప్పుకునే రీతిలో కూడా దాన్ని బయట పెట్టినట్టుగా కనిపిస్తుంది కవిత బీజేపీలోకి పోయే అవకాశాలున్నాయం పోతే పోవచ్చు అంటే అన్నా చెల్లెల మధ్యలో ఏ రకంగా ఉందో అనుబంధం ఎక్కడ ఉందో ఈరోజు అసలు తెలంగాణ ఉద్యమానికి కవితకు కేటీఆర్కు సంబంధం ఏందో అర్థం కాలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్వం త్యాగం చేసి ఈరోజు దేశానికి స్వాతంత్రం తెచ్చి నాలుగు తరాల కుటుంబము ఈరోజు దేశం కోసం త్యాగం చేస్తే అట్లాంటి కుటుంబాన్ని కూడా ఆరిపోసుకున్న కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు ఈరోజు వాళ్ళ కుటుంబంలో కూడా మనస్పర్ధలు ఉన్నాయి వాళ్ళు ఎవరు ఆధిపత్యం కోసం వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వెళ్తే వెళ్తుంది కావచ్చు